సో అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఐ థింక్ వెన్ వీ హ్యాడ్ అన్ ఇంటరాక్షన్ విత్ డిఏపి యూరియా మ్యానుఫ్యాక్చరర్స్ యాజ్ వెల్ యాజ్ డీలర్స్, సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున, మా సివిల్ సప్లైస్ విభాగం తరఫున, మా లీగల్ మెట్రాలజీ విభాగం తరఫున ప్రత్యేకంగా మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు. కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చినందుకు మీ అందరికి కూడా మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత రైతుల పైన ప్రత్యేకంగా మనం దృష్టి సారించాలి. రైతుకి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదు. చేసే ప్రతి కార్యక్రమంలో కూడా రైతును దృష్టిలో పెట్టుకుని అండగా నిలబడాలి, ఒక భరోసా ఇవ్వాలనే ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అనేక సందర్భాల్లో మేము పబ్లిక్లో కానివ్వండి లేదా మా అంతర్గత చర్చల్లో కానివ్వండి నిరంతరం రైతాంగం కోసం మేము ఈ ప్రభుత్వం అంకితభావంతో పనిచేయాలనే ఆలోచనతో ముందుకెళ్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యక్రమం ధాన్యం సేకరణ. సో రైతుకి గిట్టుబాటు ధర అందించాలి. ఎంత విస్తీర్ణంలో రాష్ట్రంలో ధాన్యం పండిస్తున్నా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన ఈ కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ని బేస్ చేసుకుని దానిపైనే మనం ప్రజలకి ఒక భరోసా ఇచ్చుకుంటూ ముందుకెళ్ళాలనే ఆలోచనతో మేము ఖరీఫ్ మాసానికి సిద్ధమవుతా ఉన్నాం. ఆ కాంటెక్స్ట్లో, అంటే తెలుగు అందరికి పర్లేదా లేకపోతే షుడ్ ఐ ఇస్ ఓకేనా? ఓకే. సో ఆ కాంటెక్స్ట్లో చాలా ప్రాంతాల నుంచి మాకు వస్తున్న సమాచారం డిఏపి యూరియా ధరల్లో తేడా ఉంటుంది, రైతుకి ఇబ్బంది కలుగుతుంది, షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుతుంది, మేము మాకు సరుకులు ఉన్నాయి, నిల్వలు ఉన్నాయి, ఇబ్బంది లేదని మా మార్కెటింగ్ శాఖ వ్యవసాయ శాఖ చెప్తున్నా కూడా ఎక్కడో విధంగా బ్లాక్ మార్కెటింగు ఇవి రైతుని ఇబ్బంది పడే కొన్ని సమస్యలు చాలా స్పష్టంగా మా దృష్టికి వస్తున్నప్పుడు నేను సజెస్ట్ చేశాను మన లీగల్ మెట్రాలజీ విభాగాన్ని ఒకసారి మనం పిలిపించుకుని మాట్లాడాలి. ఎందుకంటే ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కలగకూడదనే ఆలోచన తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. చట్టాల్లో ఉన్న వివిధ సెక్షన్స్ గురించి మీకు ఒక అవగాహన తీసుకురావడం కోసం ఆయన ఒక ప్రయత్నం చేశారు. అది దేనికోసం అంటే సహజంగా ప్రభుత్వాలు కొత్త ఆలోచనలు వచ్చినప్పుడు లేదా ప్రజల ఆకాంక్షలు ఎట్లా ఉన్నాయో చూసి దాని ప్రకారంగా మనం మార్పులు తీసుకొస్తూ ఉంటాం. సో అప్డేట్ అవ్వాల్సిన బాధ్యత మీకుంటుంది, తెలపాల్సిన బాధ్యత కూడా మాకుంటుంది. ఇప్పుడు మీ సడన్గా మీ షాప్ దగ్గరకు వచ్చి మేము చెక్ చేసినప్పుడు వెయిటేజ్లో కానివ్వండి లేకపోతే రేట్లో కానివ్వండి తేడా ఉందని అనడానికి మా దగ్గర కూడా ఆ విధమైన చట్టం ఉండాలి. ఆ చట్టం యొక్క సమాచారం మీ దగ్గర కూడా తెలియాలి. ఎందుకంటే వ్యాపారస్తులు అందరూ కూడా ఆ విధంగా ఫాలో అవుతారని నేను అనుకోను. ఎందుకంటే మీకున్న సమస్యలు మీకుంటాయి. క్షేత్రస్థాయిలో ఎక్కడైతే ఫర్టిలైజర్ డీలర్స్ ఉన్నారో వాళ్ళకి మీరు సరఫరా చేసే ఈ డిఏపి కానివ్వండి యూరియా కానివ్వండి ఒకే ఒక ఆలోచనతో మనం ముందుకెళ్దాం. అదేంటంటే దేనికోసం ఈ సమావేశం ఏర్పాటు చేసామంటే కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకూడదు, అట్ ద సేమ్ టైం నో కాంప్రమైజ్ ఆన్ క్వాంటిటీ అండ్ ప్రైస్. క్వాలిటీ చెక్ చేసే వాళ్ళు వేరే ఉన్నారు కానీ క్వాంటిటీను ప్రైస్లో మాత్రం ఎక్కడ కూడా వేరియన్స్ రాకూడదు. డిఏపి కానీ యూరియా కానీ రైతులు పాపం చాలా కష్టాల్లో వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళు పంట పండిస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఆ సందర్భంలో కూడా వాళ్ళు మళ్ళీ కష్టపడి దుకాణం దగ్గరికి వచ్చి కొనుక్కుందాం అనుకున్నప్పుడు అనుకున్న దానికన్నా 100 రూపాయలు చెల్లించమన్నప్పుడు మోసం జరిగిపోతుందనే భావన వాళ్ళు ఏర్పడుతుంది. ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంటుంది, మీతో పాటు మాకు ఉంటుంది. ఇప్పుడు మా లీగల్ మెట్రాలజీ విభాగం నుంచి మేము వివిధ జిల్లాల్లో ఈ ఇన్ని చోట్ల మేము చెక్ చేస్తే నేనే ఆశ్చర్యపోయాను. 233 కేసులు బుక్ చేశారు, 233 కేసెస్ మన రాష్ట్రంలో. సరే, వివిధ కంపెనీలు మీకున్న ఇబ్బందులు మరి అవి ఏం జరిగిందో బిట్వీన్ యూ అండ్ ద డీలర్స్ కమ్యూనికేషన్ కానివ్వండి లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి సమస్య అనేది గుర్తించాం. సమస్య గుర్తించాం కాబట్టి అదేదో మిమ్మల్ని పెనలైజ్ చేస్తే మాకేదో ఇక్కడ సంతోషకరంగా ఉంటామని కాదు, మీలో ఆ చైతన్యం తీసుకురావాలి, మీకు కూడా తెలియాలి మన బాధ్యత ఏంటనేది. ఎందుకంటే రైతు పాపం 100 గ్రాములైనా కిలో అయినా తేడా ఉన్నప్పుడు తేడా ఉందని అనుకుంటారు తప్ప పర్లేదు సహజమని అనుకోరు. ఇందాక నాకు రామ్ కుమార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ట్రాన్స్పోర్టేషన్లో
వన్ ఆర్ టూ కిలోస్ ఒక్కొక్క బ్యాగ్లో తగ్గిపోతే వెయిటేజ్ అనేది మనం చేసి అందించాలి రైతుకి. వెయింగ్ ఇన్స్ట్రుమెంట్ లేకుండా మనం వచ్చిన బ్యాగ్ని యాజ్ ఇట్ ఈస్గా మనం ఈ బ్యాగ్ తీసుకెళ్ళమన్నప్పుడు, నిన్న మొన్న పత్రికల్లో కూడా చూసాం మనం, రవాణా ఖర్చులు కూడా రైతులపైనే మనం భారం పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాం. ఆ సందర్భంలో మన అందరం కూడా గుర్తించుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం నుంచి మేము ఎల్లవేళలా అందుబాటులో ఉంటాం. మీకు ఇబ్బందులు ఏమైనా ఉంటే ఆ ఇబ్బందుల గురించి మీరు ప్రస్తావించండి. అంటే ఇది నా ఓపెనింగ్ రిమార్క్స్ కాబట్టి విల్ గివ్ యూ సమ్ టైమ్ టు షేర్ యువర్ ఒపీనియన్ అండ్ థాట్స్. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, మేము ప్రభుత్వం నుంచి మేము ఏం చేయాలో, మా డిపార్ట్మెంట్ నుంచి ఏం చేయాలో తప్పకుండా మేము స్పందిస్తాం. కానీ దయచేసి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ ప్రాంతంలో కూడా రైతుని ఇబ్బంది పెట్టే విధంగా డిఏపి కానీ యూరియా కానీ కొలతల్లో తేడా ఉండకూడదు, రేట్లో కూడా తేడా ఉండకూడదు. నిర్దేశించిన మేరకు ఎంఆర్పి ప్రైస్ ప్రకారంగానే ఆ కొనుగోలు జరగాలి, ఆ విక్రయం జరగాలి. అందులో మాత్రం ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. ఎందుకంటే కంపెనీలు సహజంగా వాళ్ళు మీరు చేసే మ్యానుఫ్యాక్చరింగ్కి మీకు ఆ బాధ్యత లేకపోవచ్చు అని అనుకోవచ్చు క్షేత్రస్థాయిలో, కానీ ఆఫ్టర్ ఆల్ దేర్ ఆర్ యూ, ఎవరైతే రీటైల్ అమ్ముతున్నారో వాళ్ళు దే ఆర్ యువర్ డీలర్స్. సో ఆ డీలర్స్తో మీ ఇంటరాక్షన్లో కానివ్వండి, లేకపోతే మీరు ఇచ్చే కమ్యూనికేషన్లో కానివ్వండి, పదే పదే ఈ విషయాలు తీసుకురావాలి. ఎందుకంటే రాబోయే రోజుల్లో డెఫినెట్గా మేము కూడా మా సిబ్బందిని పెంచుకుంటాం. సిబ్బందిని పెంచుకుని మేము క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ఆ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్స్ని ఇబ్బంది పెట్టకూడదని మా భావన ఉన్నా కూడా వినియోగదారుల తరఫున మేము నిలబడాల్సిన అవసరం ఖచ్చితంగా మా పైన ఉంటుంది. ఇట్స్ ఆర్ డ్యూటీ, కన్జ్యూమర్ అఫేర్స్, అట్ ద సేమ్ టైం లీగల్ మెట్రాలజీ, దే హ్యావ్ అన్ యాక్ట్, దే హ్యావ్ అ రూల్ టు ఎస్టాబ్లిష్ అండ్ మేక్ షూర్ దట్ దిస్ హ్యాపన్స్ అట్ ద గ్రౌండ్ లెవెల్. అది ఎన్ఫోర్స్మెంట్ అనేది మా బాధ్యత. ఆ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా దయచేసి మీరు ఏవైతే వివిధ చట్టాల గురించి మీకు అవగాహన వచ్చేటట్టు ప్రయత్నం చేశారో వాటి గురించి మీరు తెలుసుకోండి. ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా మీరు సహకరించండి. మేము గవర్నమెంట్ తరఫు నుంచి రైతుకు మాత్రం ఆ భరోసా 100% ఇవ్వాల్సిన అవసరం ఉంది. చాలా చోట్ల రౌండ్ ఫిగర్లు చేసేస్తున్నారు, 1350 అమ్మాల్సింది 1450, కొన్ని చోట్ల 1500, 265 అమ్మాల్సింది 300 రూపాయలకి అమ్మేస్తున్నారు. సో ఇవి చాలా జిల్లాల నుంచి మాకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఆ ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకునే ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒకసారి చెక్ చేసుకుందామని చెప్పి మా లీగల్ మెట్రాలజీ విభాగం అందరినీ కూడా అలర్ట్ చేసి మేము చేయడం జరిగింది. 233 కేసుల్లో మాకు వెయిమెంట్లతో తేడా వచ్చింది, రేట్లలో తేడా వచ్చింది. సో పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి, ఎంతో అనుభవం ఉన్నవాళ్ళు, వీరందరూ 60 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి మీరు మార్కెట్లో ఉన్నారు. దయచేసి ఆ పొరపాట్లు జరగకుండా రైతాంగానికి మీరు కూడా సహకరించే విధంగా మీ డీలర్స్ ద్వారా, మీ వ్యవస్థ ద్వారా ఆ పొరపాటు ఇంకోసారి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందకుండా కోరుతున్నాను.